రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆలమూరు స్థానిక బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి ధర స్థిరీకరణ పెట్టుబడి నిధి పథకం అమలు చేస్తామని రైతులను పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయిస్తామన్నారు. నయా పైసా నిధులు లేకుండా ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. తెలుగుదేశం హయాంలో రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా అధికార ప్రతినిధి దండంగి మమత, ఈదల నల్లబాబు తదితరులు పాల్గొన్నారు.